హాయ్ నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ మేడ చుట్టుకుంటుందని చెప్పినాం కదా చిలకజోషం చెప్పినామనుకుంటున్నారా కాదు ఢిల్లీ సోర్స్ అదే జరిగింది దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ తీగలాగుతున్నది కల్వకుంట్ల కవిత కోసం కాదు రేవంత్ రెడ్డి కోసం అని చెప్పామా లేదా ఆ కేసులో కవిత ఆల్రెడీ బుక్ అయింది అది ముగిసిన ఎపిసోడ్ కానీ ఇంకా ఎందుకు దర్యాప్తు కొనసాగుతున్నదంటే ఆ లింకులు ఇంకా ఎక్కడెక్కడ తేల్తాయి ఎవరెవరికి సంబంధం ఉంది అన్నది తవి తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు దాంతో రేవంత్ కు ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పినాం కదా అదే జరిగింది మేము బయటపెట్టిన కథనం సోషల్ మీడియాలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది తీన్మార్మల్ అన్న పేపర్ శరార్ది తెలంగాణలో మా కథనానికి కొనసాగింపుగా ఓ వార్త పబ్లిష్ అయింది ఒకసారి చూద్దాం ఇదిగో కవిత కంపెనీలో రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి బిజినెస్ రెండు వేల పది నుంచి కొనసాగుతున్న వ్యాపార బంధం సృజన్ రెడ్డి కంటే ముందు రేవంత్ రెడ్డి కవిత కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్గా రేవంత్ రెడ్డి పేరు ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు నోరు వేలు పెడుతున్న తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల అనుమల ఫ్యామిలీస్ రాజకీయ శత్రువులు కాదు వ్యాపార మిత్రులుగా తేట తెల్లం మేం బయటపెట్టిన ఈ స్టోరీ రేవంత్ అపోనెంట్స్ కి ఆయుధంగా మారింది మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉచ్చులోకి లాగిండు దాంతో సంజాయిసి చెప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి రేవంత్ రెడ్డిది అందుకే ట్విట్టర్ వేదికగా తొలిసారిగా సంజాయిసి ఇచ్చుకున్నాడు ఇదిగో ఆ ట్వీట్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి చచ్చిన బర్రె పైలిన కుండ నిండా పాలిచ్చింది అన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉంది రెండు వేల పది ఫిబ్రవరి రెండున ఆ కంపెనీలో డైరెక్టర్గా చేరాను పదమూడు రోజుల్లో ఫిబ్రవరి పదిహేను రిజైన్ చేశాను ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రెండు వేల పదమూడులో కంపెనీ క్లోజ్ అయింది ఇలాంటి చిల్లర కథలు మునుగోడులో మమ్ మిమ్మల్ని కాపాడలేవు అని కౌంటర్ పెట్టి ఆయన ఎవిడెన్స్గా ఆయన పెట్టిన ఫొటోస్ అనమాట సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ ఫామ్ ఎఫ్టీఈ ఫామ్ థర్టీ టూ టోటల్గా అదిగో అడికోర్ ఇన్ఫ్రా కనిపిస్తుందా ఇక్కడ అడికోర్ ఇన్ఫ్రా లిమిటెడ్ దీంట్లో ఈయన పేరు కూడా ఉంటుంది ఒక నిమిషం చూపించే ప్రయత్నం చేస్తా ఇదిగో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ యనుమల రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఈ కంపెనీ స్టార్ట్ అయింది అని చెప్పి మేము నిన్న ఒక కథనం చెప్తే దానికి కాంగ్రెస్ వాళ్ళు కారాల్ మిర్యాల్ నూరినరు ఈరోజు ఆయన్నే బయట పెట్టుకున్నాడు తప్పుకున్నాడు ఈయన ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి రెండు వేల పది ఫిబ్రవరి రెండున ఈయన తప్పుకొని ఆయన బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసిండు అంటే ఈయన బినామీగా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే కదా మేము చెప్పింది దాన్ని రాజగోపాల్ రెడ్డి ఆయుధంగా వాడుకున్నాడు ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం ఫస్ట్ నిన్న మేము కాలోజీ టీవీలో ఒక కథనం ప్రసారం చేశాం ఈడీ టార్గెట్ కల్వకుంట్ల కవిత కాదు రేవంత్ రెడ్డి అని చెప్పి దానికి కొనసాగింపుగా అయిందాక మీరు చూసినారు కదా శనార్థి తెలంగాణలో ఇంకొక కథనం పబ్లిష్ అయింది ఈ వీటిని ఎవిడెన్స్గా పెట్టుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండ ప్రగతి భవన్ గాంధీ భవన్ బాయ్ బాయ్ రేవంత్ రెడ్డి నాటకాలు కల్వకుంట్ల కవితారావు డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెరదించింది ఢిల్లీలో తీగలాగితే ప్రగతి భవన్ గాంధీ భవన్ వ్యాపార సంబంధాలు డొంగ కదిలింది అని చెప్పి ఆయన ఒక ఇమేజ్ కూడా పెట్టిండనమాట శనార్థి తెలంగాణకు సంబంధించింది ఓకే దీనికి రేవంత్ రెడ్డి ఇచ్చిన రిప్లై అది అన్నట్టు ఓకే సచ్చిన బర్రే పగిలిన కుండ నిండా పాలిచ్చింది అన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉంది రెండు వేల పది ఫిబ్రవరి రెండున ఆ కంపెనీ డైరెక్టర్గా చేయను పదమూడు రోజుల్లో ఫిబ్రవరి పదిహేన రిజైన్ చేశాను ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రెండు వేల పదమూడులో కంపెనీ క్లోజ్ అయింది ఇలాంటి చిల్లర కథలు మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవు ఈ ఒప్పుకున్నందుకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకొక కౌంటర్ ట్రీట్ బలై కామె కామెడీగా చేసింది అనమాట అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా కవితతో కలిసి మీ చీకటి వ్యాపారాలు చేసినట్టు మీరే ఒప్పుకున్నారు పదమూడు రోజులు చేసిన పదమూడు గంటలు చేసినా మొత్తానికి కలిసే చేశారు కదా పదమూడు రోజులు మీరు ఉండి తర్వాత పన్నెండేళ్ళుగా మీ బామ్మర్దిని బినామీగా పెట్టి మీ చీకటి వ్యాపారాలు నడిపిస్తున్నామని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు కథం కేల్ కథం రేవంత్ రెడ్డి బుక్ అయింది అన్నట్టు అంటే కల్వకుంట్ల కుటుంబం అనుమల కుటుంబం వ్యాపార సంబంధాలు బయట పెట్టింది అనమాట కాలోజీ టీవీ దానికి అంత ఎవిడెన్స్ ఇది అంత అన్నట్టు ఓకే చూసారు కదా పదమూడు రోజులు చేసినా పదమూడు గంటలు చేసినా వ్యాపారం వ్యాపారమే కదా రాజగోపాల్ రెడ్డి కాదు మేము అంటున్నాం నీ బామార్ది సూదిని సుజన్ రెడ్డిని బినామీగా పెట్టి కవితతో వ్యాపారం చేస్తున్నారు సూటిగా నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తున్నాం దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చూసి కదా ఇట్లుంటది కాలోజీ టీవీ మెరుపు దాడి చెప్పినాం కదా ప్రభుత్వాన్నే కాదు ప్రతిపక్షాలను గుచ్చుతాం గుచ్చి అడుగుతాం ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఈ గూడుపుడాని రాజకీయాలు బంద్ పెట్టాల్సిందే మీ క్విడ్ ప్రోకో రాజకీయం జనం పానాల మీదకి తెస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు ప్రతిపక్షాలు సగ్గకుంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతాయి అసలు ప్రజాస్వామ్యానికి అందమే ప్రతిపక్షాలు అని అంటారు మరి కాంగ్రెస్ ఏం ఊడబిక్కిందని ఏమనంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలీనాడు ఒక కాంగ్రెస్ సూర్యుడు అంటే అని పాటలు అందుకొని పాడుకుంటూ తిరుగుతుంటావు రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నం బాలిందల మృతిపై కాంగ్రెస్ పోరాటం పోరాటమైంది చెప్పాలి ఏం భారత్ జోడో యాత్రకి ఇచ్చే ప్రాధాన్యం తెలంగాణ ప్రజలకు ఇయరా కోసం మీ రాజకీయం బాసరా ఐఐటి విద్యార్థులు గోడు ప్రతిపక్షాలకు పట్టదా నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో గురుకుల విద్యార్థి మృతి చెందితే పట్టించుకున్నారా గురుకులాలు కస్తూర్బా స్కూళ్లలో పదహైదు రోజుల వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు చనిపోతే ఒక్కడన్నా స్పందించినా ఏం పేదోడి ప్రాణాలంటే అంత చులకనా మారాలే ఈ సిస్టమ్ మారాలే మీ వ్యాపారం మీ క్విడ్ ప్రోగో ఏమన్నా చేసుకోండి జనాన్ని మోసం చేస్తూ చీకటి ఒప్పందాలతో తైతక్కలాడదామంటే ఇక నడవది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కలోజీ టీవీ